ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. జానీ మాస్టర్ ఇష్యూలో రోజుకు కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా ఆయన భార్య పోలీస్ స్టేషన్ కు వచ్చింది. ఎందుకు ఆమె ఎందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చారు? పోలీసులు పిలిపించారా? ఏం జరిగింది? ఎప్పుడు ఎనర్జెటిక్ గా డాన్స్ చేసి స్టేజ్ ని ఊపేసే జానీ మాస్టర్ ఇప్పుడు ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితికి వచ్చాడు. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్న యువతిని ఆయన లైంగికంగా వేధిస్తూ వస్తున్నారని యువతి ఈ నెల 15న పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ భార్య కూడా తనను కొట్టిందని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే విషయం మీడియాకు ఎక్కడంతో అప్పటి నుంచి జానీ మాస్టర్ కనిపించకుండా పోయాడు. ఐదు రోజుల పాటు పోలీసులు 4 బృందాలుగా ఏర్పడగా తాజాగా ఆయన గోవాలో చిక్కారు. అక్కడ నుంచి నెల్లూరుకు వస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ కు తీసుకువచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయనున్నారు. ఇదంతా జరుగుతున్న సమయంలో జానీ మాస్టర్ భార్య సుమలత అలియాస్ ఆయేష పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షం అయ్యారు. ఐదు రోజుల పాటు పత్తా లేని ఆమె జానీ మాస్టర్ అరెస్ట్ విషయం తెలియగానే నాసింగి పోలీస్ స్టేషన్ కు వచ్చి చిందులు తొక్కారు. ఎందుకు వచ్చారు అని మీడియా ప్రశ్నించగా చిరాకు పడ్డారు. అయితే తన నంబర్ కు ఓ ఫేక్ కాల్ రావడంతో అది కాస్త ఇబ్బందికరంగా మారడంతో ఆమె పిఎస్ కు వచ్చినట్లు చెప్పింది. అయితే భర్త లైంగిక వేధింపుల వ్యవహారంపై స్పందించాలని అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఆమెను కోరారు. ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాని ఆయేష ఒక్కసారిగా ఆగ్రహానికి లోనయ్యారు. నాకే కెమెరా పెడతారా అంటూ ఫైర్ అయ్యారు. మీరు కూడా యువతిపై దాడి చేశారు అని ప్రశ్నించగా మైకులు తోసుకుంటూ వెళ్లిపోయారు. ఎంత టాలెంట్ ఉన్నా ఇలాంటి పనులు చేస్తే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. పని చేసుకోవటానికి వచ్చిన యువతిని ఇంత దారుణంగా వేధించడం కరెక్ట్ కాదంటున్నారు కొందరు. అటు జానీ మాస్టర్ వర్షన్ కూడా వినాలని అంటున్నారు మరికొందరు. చూడాలి మరి ఈ విషయంలో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.